హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బిలో పావర్టీ లైన్ ఉండి సంక్షేమ పథకాలకు అర్హులై ఉంటారో వారందరికీ సంబంధించి సంక్షేమ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏ డేట్న ఏ పథకం అమలు చేస్తారు ఏ పథకం ద్వారా ఎంత అమౌంట్ వేస్తారు అనేదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం మొత్తం కూడా ఏ నెలలో ఏ పథకాలు ఉంటాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలు అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో అమలు చేసే ఏ అయితే పథకాలు ఉన్నాయో వాటిని ఉగాది సందర్భంగా విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఏటికి అమౌంట్ వేస్తారు అనే దానికి సంబంధించి ఇక నవరత్నాల క్యాలెండర్ అయితే విడుదలనమాట దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం చూసినట్లయితే ఏ నెలలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో ఉత్తర్వులు అయితే జారీ సంక్షేమ పథకాల అమలుపై పక్కా ప్రణాళికతో వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నెలల వారీగా అమలు అమలుకు సంబంధించిన ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్పై ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అయితే కట్టుబడి అయితే ఉందని ముఖ్యంగా నవరత్నాల ద్వారా మహిళలతో సహా పేదలు అట్టడుగు బలహీన వర్గాల వారికి ఇక్కడ చూస్తే అలాగే వారి కోసం పలు సంక్షేమ పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక ప్రణాళికా శాఖ కార్యదర్శి ఇక్కడ ముఖ్యంగా మిగిలిన అధికారులు క్రమ పద్ధతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీనికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరం దానికి సంబంధించి వారీగా వార్షిక క్యాలెండర్ని అయితే విడుదల చేస్తున్నట్లు తెలిపారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ జగనన్న గోరు ముద్దలు రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఖాతా ఇతర పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్ అయితే రూపొందించారు ఇప్పుడు నెలల వారి అయితే వీటిని అయితే చూద్దాం ఏ నెలలో ఏంటన్నదని ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అమలు చేసే పథకాలు ఇవి మొదటగా ఏప్రిల్ నెల మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో జగనన్న వసతి దీవెన మొదటి విడత అమౌంట్ అయితే వేయనున్నారు జగనన్న విద్యా దీవెన ఇక్కడ ఒకటవ విడత సంబంధించి దీని అమౌంట్ కూడా రిలీజ్ చేయనున్నారు ఇక ముఖ్యంగా మన ఛానల్లో ఏప్రిల్ నెలలో అమలు చేసే పథకాలు ఏ డేట్స్తో ఎప్పుడు అమౌంట్ వేస్తారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను ఎవరన్నా చూడకపోతే చూడొచ్చు దాన్ని మనకి చాలా ఛానల్లో గవర్నమెంట్ స్కీమ్స్ అనే ప్లేలిస్ట్లో అయితే అయితే జరుగుతుంది ఇక ఏప్రిల్లోనే రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ పథకం ఉంది ఏదైతే ఉందో దాన్ని అయితే దానికి సంబంధించి అమౌంట్ అయితే జీరో ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే వేయనున్నారు అదేవిధంగా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పేరుతో ఈ ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించి అమౌంట్ అయితే వేయనున్నారు దీనికి సంబంధించి ఏ రోజున వేస్తారు అనే దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను ఇక నెక్స్ట్ మెయిన్ నెల చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అయితే ఖరీఫ్ సంబంధించి ఖరీఫ్ కాలానికి సంబంధించి దీనికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి పెడతా ఏదైతే మొదట విడతలో వేసే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందలు అటు కేంద్ర ప్రభుత్వం రెండు వేల మొత్తంగా ఏడు వేల ఐదు వందలు చూపించడం జరుగుతుందో దాన్ని మే నెలలో అయితే వేస్తారు ఇది ఏ రోజున వేస్తారు అనే దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఇక మత్స్యకార భరోసా మే నెలలోనే మత్స్యకార భరోసా చేపల వేట నిషేధం సమయంలో ఇక మత్స్యకారులకు వేసే పదివేలు ఏదైతే ఉందో దాన్ని కూడా మే నెలలో అయితే వేయనున్నారు ఇక మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ ఇది మే నెలలోనే డీజిల్ కొనుగోలుకు సంబంధించి మత్స్యకారులకి సబ్సిడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానందో ఆ అమౌంట్ని కూడా మే నెలలో అయితే రిలీజ్ చేయనున్నారు ఇక జూన్ నెల చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక అనేది జూన్ నెలలో ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అవ్వగలనే అమలు చేసే మొట్టమొదటిది అనమాట ఇది తర్వాత వైఎస్ఆర్ చేయూత ఏదైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి అరవై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వారందరికీ అందించే వైఎస్ఆర్ చేయుత ప్రకారం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది దీన్ని జూన్ నెలలో అయితే ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి జూన్ నెలలో ఎప్పుడు వేస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉన్నాయి ఇక జూలైలో చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన రెండో విడత అమౌంట్ జగనన్న విద్యా దీవెన మొదటి విడత అమౌంట్ అనేది మనకి ఏప్రిల్లో అయితే వేయడం జరుగుతుంది మీ అందరికీ ఇక్కడ రెండో విడత చూసుకున్నట్లయితే జూలైలో జగనన్న విద్యా దీవెన రెండో విడత అయితే వేస్తారు ఇక వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ డ్రైవర్లు అందరికీ కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చెడు జరుగుతుంది దీన్ని జూలై నెలలో అయితే వారందరికీ కూడా పదివేలు అయితే ఇవ్వనున్నారు ఇక వైఎస్ఆర్ కాపు నేస్తాం కాపు మహిళలకు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న కాపు మహిళలందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది దీని జూలై నెలలో ఈ కాపు నేస్తం కింద అయితే వీరికి అయితే అమౌంట్ అయితే వేయనున్నారు ఇక ఆగస్టు నెల చూసుకున్నట్లయితే రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఖరీఫ్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఖరీఫ్ సీజన్కు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ బిల్లుకైతే అయితే ఇక్కడ ఆగస్టులోనే అయితే ఇవ్వనున్నారు వీళ్ళందరికీ కూడా ఇక వైఎస్ఆర్ నేతన్న నేస్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రతి మగ్గ ఉన్న కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ వారిని అయితే నిలబెట్టడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది దీన్ని ఆగస్టు నెలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయనుంది ఇక అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు ఆగస్టు నెలలోనే అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అమౌంట్ చెల్లిస్తామని క్లియర్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే మహిళలకి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా అవసరమైన పథకం ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణ రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది సీఎం జగన్ గారు దానికి అనుగుణంగా మొదటి విడత కూడా రుణమాఫీ అయితే చేయడం జరిగింది ఇక రెండో విడత చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో ఈ రెండో విడత అమౌంట్ అయితే వేస్తారు ఇక అక్టోబర్లో చూసుకున్నట్లయితే రైతు భరోసా రెండో విడత అమౌంట్ అయితే అక్టోబర్లో నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది అదేవిధంగా జగనన్న చేదోడు ఇక్కడ జగనన్న చేదోడు పేరుతో టైలర్లకు నాయి బ్రాహ్మణులకు రజకులకు ఈ ముగ్గురికి కూడా ఇక్కడ జగనన్న చేదోడు పేరుతో రాష్ట్రం పదివేల రూపాయల ఆర్థిక సాయం అయితే చేయనుంది దీన్ని అక్టోబర్ నెలలో అయితే ప్రారంభిస్తారు అదేవిధంగా జగనన్న తోడు జగనన్న తోడు పేరుతో చిరు వ్యాపారులకు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక సాయం ఇక్కడ వడ్డీ లేకుండా వడ్డీ లేకుండా ఆర్థిక సాయం చేయడం కోసం ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది దీని ద్వారా దాదాపు పది లక్షల మందికి అయితే లోన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీన్ని మరొకసారి అక్టోబర్లో అయితే తీసుకురానున్నారు ఇక నవంబర్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈబీసీ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది దీన్ని నవంబర్ నుంచి అయితే అమలు చేస్తారు ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో అంటే అగ్న అగ్రవర్ణాల్లో ఉండి ఎకనామికల్గా అంటే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఇవ్వడానికి అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇక డిసెంబర్లో చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన రెండో విడత అమౌంట్ అయితే వేస్తారు మనం ఏప్రిల్లో చూసుకున్నట్లయితే జగనన్న వసీవన మొదటి విడత వేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డిసెంబర్లో చూస్తే జగనన్న దీవెన రెండో విడత కూడా అమౌంట్ అయితే వేస్తారు ఇక జగనన్న విద్యా దీవెన మూడో విడత కూడా డిసెంబర్లోనే అయితే వేయనున్నారు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనమాట ఇది దీన్ని మూడో విడతలో డిసెంబర్లో అయితే వేస్తారు ఇక ఇదే డిసెంబర్లో వైఎస్ఆర్ లా నేస్తాం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్న లాయర్స్ ఉన్నారో వీరికి ఐదు వేలు ఆర్థిక సాయం చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకురానుంది దీనికి సంబంధించి డిసెంబర్లో వీరి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక జనవరిలో చూసుకున్నట్లయితే రైతు భరోసా మూడో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయనుంది ఇక జగనన్న అమ్మఒడి అసలు మనకి ముఖ్యంగా మహిళలకు అవసరమైన ఇక్కడ జగనన్న అమ్మఒడి స్కీమ్ ఏదైతే ఉందో ఇది మూడో విడత జనవరి నెలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయనుంది ఈసారి కొత్తగా తొమ్మిది పది పదకొండు తరగతులు ఎవరైతే చదువుతున్నారో వీరందరికీ కూడా ఈ అమ్మఒడి ఆప్షన్లో ల్యాప్టాప్ ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ అంగీకార పత్రాలు అయితే తీసుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడ జనవరిలోనే పెన్షన్ అనేది రెండు వేల ఐదు వందలకైతే పెంపు చేస్తామని ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది సో పెన్షన్స్ అనేవి రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి పెంచుతారని చూస్తే జనవరి నెల నుంచి అయితే పెంచడం జరుగుతుంది ఇక ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన నాలుగో విడత ఇక్కడ ఫిబ్రవరి ఫైనల్గా ఫిబ్రవరిలో అంటే ఇది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి అనమాట ఇందులో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత అమౌంట్ అయితే వేయనున్నారు ఫీజు రియంబర్స్మెంట్ అనేది నాలుగు విడతలుగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే నాలుగో విడత ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఫిబ్రవరి నెల వేస్తామని తెలియజేశారు సో చూశారు కదా ఇది సంక్షేమ క్యాలెండర్ ఈ ఈ రోజు నుంచి పట్టుకొని మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ స్కీముల ప్రకారం అమౌంట్ అయితే వేస్తుందో వాటి అన్నిటిని కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క స్కీమ్కు సంబంధించి డీటెయిల్గా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ రాగాలని అందించడం జరుగుతుంది అలాగే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అందువల్ల అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే వీటిలో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అందరికంటే ముందు మన ఛానల్లో అందిస్తూ ఉంటాను ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అందువల్ల ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి